ప్రతిపక్ష పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు జడ్పీ చైర్మన్ పుట్టామధు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇసుక వృధాగా పోకుండా తక్కువ ధరకు ఇసుక తరలించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నదని అన్నారు. ఏ లారీ యాక్సిడెంట్ అయినా ఇసుక లారీ అని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మీరు రెండో ట్రిప్ కోసమో లేకపోతే ఇంటికాడ పడుకోకుండా రావడం వలన జరిగేటువంటి అయిపోయింది. మోటార్ సైకిల్ వస్తుంటాయి, కార్లు వస్తుంటాయి. ఇది రాజీవ్ రహదారి మీద జరుగు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వలన దొరికేటువంటి ఇసుకను ప్రభుత్వం ఇసుక వృధా పోకుండా అట్టి ఇసుకను తీసి ప్రజలకి ఇసుకను తక్కువ ధరలో దొరికే విధంగా తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇసుకను తీస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా లారీలు సంతరించడం వలన ప్రజలకి కుటుంబాలని ఇవాళ కోల్పోవాల్సిన పరిస్థితులు యాక్సిడెంట్ల ద్వారా జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ ప్రాంత ప్రజలకి అవగాహన కల్పించడానికి కోసం ఈ లారీ డ్రైవర్లకి కొందరన కొంత జాలి కలిగి మెల్లగా నడిపే ప్రయత్నం, తాగకుండా నడిపే ప్రయత్నం, తాగే సమయంలో సెల్ ఫోన్ వాడకుండా ఉండే ప్రయత్నం మా ద్వారా కొందరన చేసినట్టు అవుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని ఇవాళ మా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం.